హలో ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మ చేసిన, మనం ఈ కరోనా నుంచి రిలీఫ్ పొందడానికి కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్కి జలుబు దగ్గు అలాంటివి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినది ఒక చిన్న పౌడర్ ఆర్ ఔషధం అమ్మ ప్రిపేర్ చేశారండి. మా అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ 7 మంత్స్ నుంచి వాడుతున్నారు. ఇంతకు ముందు కూడా జలుబు దగ్గుకి వీటిని వాడేవారు, కానీ అది రెగ్యులర్గా తీసుకునేవారు కాదు. అది కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు మాత్రమే అమ్మ వాళ్ళు యూస్ చేసేవారు. యాక్చువల్లీ నాకు కూడా అమ్మ ఈ పౌడర్ చేసి ఇచ్చేది. నేను అది జస్ట్ కోల్డ్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లలకి వాటర్లో కలిపేసి ఇవ్వడం లేదా నేను తాగడం అలాంటివి చేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం ఈ కరోనా టైంలో ఈ 7 మంత్స్ నుంచి అమ్మ వాళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తున్నారండి. చాలా టేస్టీగా ఉంది. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడానికి ఇదైతే చాలా తోడ్పడుతుందండి. ఇంకా వచ్చేసి అమ్మ చేసే విధానం కూడా, అంటే ఇప్పుడు జనరేషన్ మనం చాలా మటుకు అన్నీ ఎలా సింపుల్గా ప్రాసెస్ చేసుకోవాలి అన్నవే చూస్తూ ఉంటాం కదా, కానీ అమ్మవాళ్ళు మాత్రం ఎప్పటికైనా సరే, ఇప్పటికీ కూడా అమ్మవాళ్ళు వాళ్ళకి ఇంత ఏజ్ అయిపోయి ఓపిక తగ్గిపోయినా కూడా వాళ్ళు అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది కానీ చాలా వేడి అండి, మన బాడీకి చాలా హీట్ చేస్తుంది. సో అందువలన దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా అది హీట్ కాబట్టి దానికి తగ్గట్టుగా రోజు రెగ్యులర్గా మీ డైట్లో బటర్ మిల్క్ ఉండేలాగా మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. లేదంటే చాలా పదార్థాలు, కొబ్బరి నీళ్ళు, బటర్ మిల్క్ అలాంటివి మీరు, లేదంటే సబ్జా గింజలు చాలా మంచిదండి. మనకి వెయిట్ లాస్ కోసం కూడా అది చాలా, దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటివి కూడా మీరు యూస్ చేయొచ్చు. బట్ ఈ పొడిలో అయితే మాత్రం చాలా, మనం రోజు మార్నింగ్ ఒక్కసారి, ఈవినింగ్ ఒకసారి, అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదండి. ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిఫర్ చేయొద్దు. అది జస్ట్ మనం జస్ట్ టీ ఆర్ కాఫీ ఎలా ప్రిఫర్ చేస్తారు, కాఫీ కప్ అంత మాత్రమే ఒకసారి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఎందుకంటే అది వేడి చేస్తుంది కాబట్టి. కానీ ఇది చాలా మంచిదండి, మనకి ఎటువంటి కోల్డ్ కాఫ్ రాకుండా మనల్ని చాలా వరకు మనల్ని కాపాడుతుందనే చెప్పుకోవాలి. సో ముందుగా అయితే మనం ఈ రెసిపీని అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చి మీకు సొంటి అండి, అవి సొంటి 25 గ్రామ్స్ తీసుకున్నారు. 25 గ్రామ్స్ సొంటి తీసుకొని అమ్మ దాన్ని ఒక, ఇవన్నీ కూడా ఇందులో వేసే 4 ఇంగ్రీడియంట్స్ ఒక 1 to 2 అవర్స్ ఎండలో చక్కగా ఎండబెట్టేసి ఈ సొంటిని కొంచెం మనం రోట్లోని రాయలతోటి జస్ట్ అలాగా పీసెస్ కింద కట్ చేసుకుంటే పీసెస్ కింద దంచేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ కలిపి పౌడర్ చేసుకుంటాం. రెగ్యులర్గా మామూలు జనరల్గా మనం అందరం ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ మనకంత ఇంట్రెస్ట్ ఓపికలు చాలా తక్కువ కదండి, ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ వేసేయచ్చు కదా అని వేసేస్తాం. కానీ ఇలా చూసారా మా అమ్మ వాళ్ళ పద్ధతి ఎంత చక్కగా చేస్తారో, ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు. అన్నీ కూడా 25 గ్రామ్స్ మాత్రమే, అంటే 4 రకాలు 4 25 గ్రామ్స్ అంటే మొత్తం 100 గ్రామ్స్. మిరియాలు 1 1/2 గ్రాములు. తర్వాత వచ్చేసి చెక్క కూడా, దాల్చిన చెక్క మనం కూరలో వాడతాం కదా మసాలాలకి, ఈ దాల్చిన చెక్క కూడా 1 25 గ్రామ్స్. అది కూడా శుభ్రంగా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద దంచేసుకొని మిక్సీ జార్లోకి వేసేస్తే ఎక్కువగా మిక్సీకి స్ట్రెయిన్ ఉండదు, మిక్సీ జార్లో ఈజీగా తొందరగా పౌడర్ అయిపోతుంది మనకి. అలాగే ఇలాచి కూడా 1 25 గ్రామ్స్. అన్నీ కూడా ఇప్పుడు 4 ఐటమ్స్ చూపించి చెప్పాను కదా, 4 కూడా 25 గ్రామ్స్ చెప్పని తీసుకుంటే అన్నీ కలిపి 100 గ్రామ్స్ అయింది. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం మిక్సీలో ఒక జస్ట్ కొంచెం పౌడర్ లాగా చేసి చూపిస్తాను. అలానే ఇక్కడ పటికీ బెల్లం తీసుకుంది. పటికీ బెల్లం మాత్రం 100 గ్రామ్స్, అవి అన్నీ 100 గ్రామ్స్, ఇది 100 గ్రామ్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తాను, 1-2 స్పూన్లు పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు కొమ్ము అవైలబిలిటీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరు మిక్సీ చేస్తున్నప్పుడే పసుపు కొమ్ముని వేసేసుకోండి, అది ఇంకా చాలా మంచిది. ఇప్పుడు ఇది ఇక్కడ నేను వేస్తున్న పసుపు కూడా అమ్మ పసుపు కొమ్ములతో ఆడించుకున్న పసుపునే వాడతారు, బయట కొనే పసుపు అసలు వాడరు, పసుపు అమ్మ ఆడించుకుంటారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ పసుపుని మాత్రం 1-2 స్పూన్స్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేస్తాను. తర్వాత ఒకసారి అదంతా కూడా బాగా మిక్సీ చేసేసుకొని చూసారు కదా, ఇప్పుడు ఇందులో పటికీ బెల్లం దంచి పెట్టుకున్నాం కదా, ఆ పటికీ బెల్లాన్ని అందులో వేసేసుకొని మొత్తం
ఇదంతా కలిపేసి మనం ఫైన్గా పౌడర్ లాగా చేసేస్తే రెడీ చేసి పెట్టుకుంటే ఈ ఇంచుమించు ఈ 200 grams చేస్తున్నది ఇదంతా కలిపి మనకి దగ్గర దగ్గర అంటే ఇంట్లో ఇద్దరు మెంబర్స్కి అయితే మా పేరెంట్స్కి అయితే ఇద్దరికి దగ్గర దగ్గర ఒక 1 month వరకు వచ్చేస్తుంది ఈ పౌడరు. చూసారా, జస్ట్ మనం పౌడర్ అయితే హెర్బల్ టీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి, ఈ ఔషధం అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 1 glass ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ వేసి మరిగించేసుకొని తేనె కానీ బెల్లం కానీ మీకు ఆప్షనల్, మీకు నచ్చితే అది కూడా వేసుకొని మీరు తాగేటప్పుడు తాగచ్చు. చాలా సింపుల్గా చేసేసాం, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా రెసిపీని, అయితే చూసేసారు కదండి. అందులో వాడిన 4 ingredients ఖచ్చితంగా మనం, నేను ఇక్కడ మెజర్మెంట్స్తో సహా చెప్పానండి, అన్నీ 25 grams, అంటే ఆ 4 100 grams అవుతుంది, మనం వేసే ఆ పటికీ బెల్లం 100 grams, మొత్తం అది 200 grams పౌడర్ అవుతుందండి. మీకు ఆల్మోస్ట్ ఒక 15 days వరకు మనకు ఆ పౌడర్ అనేది సరిపోతుంది. మీరందరూ కూడా రెగ్యులర్గా ట్రై చేయండి, ఒకసారి కొంచెం తెచ్చుకొని క్వాంటిటీస్ కొంచెం చేసుకొని ట్రై చేయండి, నచ్చుతుంది ఖచ్చితంగా. మీరు అది వేసేటప్పుడు అది మీరు మరిగించుకొని కొంచెం బెల్లం కానీ లేకపోతే హనీని కానీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మీరు తాగేటప్పుడు. అది మీకు మీ యొక్క మీ రుచి బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దామండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.